ఈ రోజు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ రోజు నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొనేటువంటి మా యోజన విభాగ రాష్ట్ర కార్యదర్శి గణేష్ గారికి స్పోర్ట్స్ మ్యాన్ అయినటువంటి శ్రీ మోహన్ రావు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల వారిని కూడా ఎవరిని అంటే అది ఖచ్చితంగా యువతని అని మాత్రం మనం చెప్పగలం. ఇంటికో ఉద్యోగం అన్నారు, లేదా నిరుద్యోగ భృతి అన్నారు, ఇవన్నీ కూడా అటకెక్కేసిన పరిస్థితి. మరోపక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకి క్రీడల పట్ల అత్యంత ఆదరాభిమానాలు ఉన్నాయి. కేవలం తన పరిపాలనలో మాత్రమే క్రీడలు అభివృద్ధి చెందుతాయి అన్న దిశగా ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క ఈ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో 13 జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉంటే 13 జిల్లాలకి 14 ఎయిర్పోర్ట్లు ఆయన కట్టిస్తానంటే, ఈ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఏమో ఈ రాష్ట్రంలో 170 నియోజకవర్గాలు ఉన్నాయి, 170 నియోజకవర్గాలకి 175 స్టేడియంలు నేను కడతాను, ప్రతి స్టేడియంకి 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు అలాట్ అయినాయి అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి వాస్తవ పరిస్థితుల్ని యోజన విభాగంగా మేమందరం స్థానికులతో పరిశీలిస్తే ఇవన్నీ మాటలు కేవలం బోటకు మాటలు తప్ప ఆచరణలో ఎక్కడా లేవు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం. ఈరోజు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం కనుక మీరు చూసినట్టయితే దీని చరిత్ర ఆ నేలకు ఒక గొప్ప ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంగా అది మారకముందు ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి మల్లయోధులు కింగ్కాంగ్ గారు కానివ్వండి, దారాసింగ్ గారు కానివ్వండి, కోడి రామ్మూర్తి నాయుడు గారు కానివ్వండి, ఇటువంటి మహామహా యోధులందరూ కూడా అక్కడ మల్లయుద్ధం క్రీడలాడినటువంటి వారు. మరి అదేవిధంగా ఫుట్బాల్ను కనుక తీసుకుంటే ఈ భారతదేశానికి భారతదేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి టమాటా అప్పలరాజు గారు కానీ, సిద్ధనాథ్ వరాలు గారు కానీ, లేదా రంది వరహాలు గారు కానీ, ఇటువంటి మేటి ఫుట్బాల్ క్రీడాకారులని అందించినటువంటి నేల ఆ క్రీడా ప్రాంగణం. మరి అదే రాజకీయంగా ఆ నేలకు ఉన్నటువంటి ప్రసిద్ధిని కనుక మనం చూసినట్టయితే అదే నేల మీద స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రసంగించారు, అదే నేల మీద అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రసంగించారు, అదే నేల మీద పివి నరసింహారావు గారు ప్రసంగించారు, రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా ఈనాటి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా అదే నేలలో ప్రసంగించారు. అంటే రాజకీయ పరంగా కూడా ఆ నేలకి ఆ స్టేడియంకి ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ పవిత్రత కానీ అంతుంది. మరి అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్లో కానీ లేదా మరే క్రీడల్లో కానీ ప్రతి ఒక్కరూ అదేవిధంగా వంకాయల తాతీలను గారు కానీ, నెల్లూరు కాంతారావు గారు కానీ, ఇటువంటి మేటి క్రీడాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి నేల ఆ నేల. కానీ ఈరోజు దాని పరిస్థితి ఏంటా అంటే కుక్కల చెంపిని విస్తర మాదిరిగా ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం తయారైంది. దానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు, గత కొన్నేళ్ళుగా పరిపాలన చేసినటువంటి పాలకులు, అక్కడ స్థానిక శాసనసభ్యులు చేసినటువంటి వారే. కేవలం వారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి స్టేడియం, ఒక సచిన్ టెండూల్కర్, బ్రెయిన్ లారా, ఇటువంటి గొప్ప గొప్ప క్రికెట్లో కూడా ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికైన అది ఈరోజు ఈ మాదిరిగా కాలం మాదిరిగా దర్శిస్తూ ఉంది. ఎందుకు ఈ దుస్థితి పట్టింది? ఈరోజు ఈ స్టేడియంని గతంలో సిఆర్పిఎఫ్కి అప్పగించడం జరిగింది. ఒక 5-6 సంవత్సరాల పాటు వాళ్ళు కొంత నాశనం చేశారు. ఈరోజు జీవీఎంసీ వారు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంని కేవలం వాళ్ళ జీవీఎంసీ యార్డ్గా వాళ్ళు వాడుతున్న దృశ్యాలు మనం ఇందులో చూడొచ్చు. ఏంటంటే వాళ్ళ వెహికల్స్ని పెట్టుకుని ఒక ర్యాంపులు వేసుకుని ఆ వెహికల్స్ కడుక్కోవడానికి, లేకపోతే మలేరియా వారికి ట్యాబ్లెట్లు పంచడానికి సెంటర్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలుగా మీకు ఒక అంతర్జాతీయ స్టేడియంని స్థాయిని మీరు దిగజార్చారు అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి క్రీడల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు చూస్తే ఇందులోని ఇంతమంది క్రీడాకారులు సామాన్య దినాల్లో కూడా, అంటే మామూలు శని ఆదివారాల్లో మాత్రమే కాదు, మామూలు రోజుల్లో కూడా ఇంతమంది క్రీడాకారులు ఈ స్టేడియంకి వచ్చి ఈ స్టేడియంలో ఆటలాడేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఎలా ఉంది అంటే స్టేడియం శిథిలావస్థకు వచ్చింది. ఏ మూలన ఏ భాగాన్ని ఏది కొట్టుకుంటే కూలిపోతుందా అన్న విషయంగా ఈరోజు స్టేడియం ఉంది. ఈరోజు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రభుత్వానికి క్రీడల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ మంత్రి గారిని కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాబు మీకు 2 చేతులు దండం పెడతాం, దయచేసి కొత్త స్టేడియంలో మాట దేవుడు ఎరుగు, ఉన్న స్టేడియాన్ని బాగు చేయండి అయ్యా, ఉన్న స్టేడియాన్ని బాగు చేయండి. మరోపక్క మన మాన్య ప్రధానమంత్రి చెప్తారు ఫుట్బాల్ని మనం దేశానికి పరిచయం చేయాలి, ఫుట్బాల్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, మిషన్ 11 మిలీనియం అని చెప్పి ఆయన ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి ఇదే ఈరోజు క్రికెట్కి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా మధురవాడ స్టేడియం ఉంది. ఏం దీన్ని ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ స్టేడియంగా మీరు ఎందుకు తయారు చేయకూడదు? ఈరోజు వన్ టౌన్ ప్రాంతంలో లేదా ఒక దక్షిణ నియోజకవర్గంలో అంత ఖాళీ స్థలం మీకు ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు విశాఖపట్నం ఇంత శరవేగంగా అభివృద్ధి చెందిన నగరంలో మీకు అంత ఖాళీ స్థలం ఎలా దొరుకుతుంది? కాబట్టి
ప్రభుత్వ అధికారులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, గతంలో కూడా దీని మీద నేను మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేమైతే స్థానికులం, ఈ ఒక విషయం చెప్తాం, మా పార్టీ పెద్దలతో మాట్లాడి అవసరమైతే ఆల్ పార్టీస్ను కలుపుకొని ఖచ్చితంగా ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియానికి పూర్వ వైభవం తెచ్చే వరకు అవిశ్రాంత